హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవంతికా అక్వాటిక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లో మనం చూసినట్లయితే ఈ యొక్క చెర్రీ షిమ్స్ని తెప్పించి బ్రీడింగ్కి పెట్టినప్పుడు మనం ఒక వీడియో అనేది తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క చెర్రీ షిమ్స్ని నేను తెచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, వీటిని పెంచడం అనేది చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. వీటిని అయితే చాలా తక్కువ మెయింటెనెన్స్లో పెంచవచ్చు అని అయితే నేనైతే చెప్పగలను. ఎందుకు అంటే నేను చేసిందల్లా వీటికి మార్నింగ్ టైము ఈవినింగ్ టైము ఫీడ్ వేసుకుంటూ వెళ్ళాను. సో ఇప్పుడు చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. అలాగే ఈ యొక్క షిమ్స్ అనేవి వ్యర్థాలని తక్కువగా రిలీజ్ చేస్తే మనం ఫిష్తో పోల్చుకుంటే. నేను వాటర్ కూడా ఇప్పటివరకు చేంజ్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత క్లౌడీగా కూడా మారలేదు కాబట్టి. అలాగే ఇవి చూసుకున్నట్లయితే మన అవుట్డోర్ ఫామ్లో పెరుగుతున్నాయి కాబట్టి చాలా వైల్డ్గా అయితే ఇవి నిలబడగలిగినాయి. ఎందుకంటే ఎక్కడా కూడా నేను డెత్ అయినట్టు కానీ అలా అబ్జర్వ్ అయితే చేయలేదు. ఇప్పటివరకు ఎలాంటి కేసు అయితే నా ఫామ్లో నమోదు కాలేదు. సో ఈ యొక్క చెర్రీ షిమ్స్ అనేవి బ్రీడింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఎందుకంటే బేబీస్ని ప్రొడ్యూస్ చేయటం, వాటిని అవే కేర్ చేసుకోవటం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే వీడియోలో రెండు పెద్దవి, వాటి తాలూకా పిల్లల్ని కూడా నేను పెట్టడం జరిగింది, ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్. సో వీడియోలో నేను అప్పుడు ఒకటే చెప్పాను, ఇవి ఎప్పుడైతే బ్రీడింగ్ సక్సెస్ అవుతుందా లేదా మన వెదర్కి బాగుందా లేదా అని చెప్పిన తర్వాతనే వేరే దానిలోకి వెళ్దామని చెప్పి. సో అలాగే మనం ఈరోజు ఈ యొక్క చెర్రీ షిమ్స్తో పాటు ఎల్లో షిమ్స్ని కూడా మనం తెప్పించడం జరిగింది. అలాంటి సైజ్తోనే, మంచి బ్రీడింగ్ సైజ్తోనే మనం ఒకటి రెండు సార్లు క్రాస్ చెక్ చేసి బేబీస్ని పెట్టే విధంగా మనం యొక్క చెర్రీ షిమ్స్ కాదు ఎల్లో షిమ్స్ని అయితే మనం తెప్పించడం జరిగింది. సో ఈ యొక్క ఎల్లో షిమ్స్ వస్తూనే నాకు బేబీస్ని పెట్టుకొని వచ్చాయి ప్యాకింగ్లో, అది నేను చూపించలేకపోయాను. సో కొంచెం టైం మేనేజ్మెంట్ అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల అది మీకు చూపించలేకపోయాను. బట్ ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్టు అయితే చాలా అంటే చాలా చిన్న షిమ్ అయితే ఒకటి తిరుగుతూ ఉంటుంది ఎల్లో షిమ్స్. అది చాలా చిన్న బేబీ మీకు కనిపించవచ్చు, కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి. సో ఇవి కూడా అలాంటి షిమ్స్తో అంటే చెర్రీ షిమ్స్తో ఈక్వల్గానే కాబట్టి నాకు తెలిసి వీటి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. సో ఇవి కూడా మంచిగా బేబీస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి ఫ్రెండ్స్. వీటిని ఇవే బేబీస్ని కేర్ తీసుకుంటాయి కాబట్టి మన మాలిస్ లాగా గప్పీస్ లాగా వాటి బేబీస్ని సపరేట్ చేసి వేరే ట్యాంక్లో వేయాల్సిన పని లేదు. వీటికల్లా మనం చేయాల్సింది ఏంటంటే అక్వాటిక్ ప్లాంట్స్, ఏదైతే మన గప్పి గ్రాసు ఫాక్స్టైలు ఇలాంటి ప్లాంట్స్ని మనం దీంతో పాటు విడిచిపెట్టినట్లయితే ఆటోమేటిక్గా అవి వాటి మీద తిరుగుతూ ఉంటాయి, హైడ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా వీటి గ్రోత్ అనేది, వాటి బ్రీడింగ్ అనేది జరుగుతుంది. మనం జస్ట్ వీటికి ఫీడ్ వేసుకుంటూ వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా నీట్గా అందంగా ఎల్లో కలర్లో ఎల్లో ఇష్గా కనిపిస్తూ ఉన్నాయి. సో నెక్స్ట్ ఎలక్ట్రిక్ బ్లూ కానీ అలాంటివి మనం ట్రై చేద్దాం మన ఫామ్లో, ఎందుకంటే మనం బ్రీడింగ్ చేస్తూ పోతూ ఉన్నాము క్వాలిటీని మెయింటైన్ చేస్తూ. సో మీ అందరి సపోర్ట్ వల్ల 250 మెంబర్స్ ప్లస్ ఈరోజు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. అలాగే మీ అందరూ కూడా ఇంకా కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మనం 1K సబ్స్క్రైబర్స్కి గివేవే, మంచి గ్రాండ్ గివేవే కూడా మనం ప్లాన్ చేద్దాం నెంబర్ ఆఫ్ వెరైటీస్తో. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మన ఛానల్ గురించి తెలియజేయండి. సో ఎప్పుడైతే తొందరగా 1K సబ్స్క్రైబర్లు అవుతారో మనం మంచి గివేవేని ప్లాన్ చేద్దాం. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి జడ్జ్ చేసి ఒకసారి కామెంట్లో అయితే పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్రీడింగ్ కోసం అనే కాకుండా ఎక్స్ట్రా పెయిర్స్ కూడా నేను తెప్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎల్లో షిమ్స్ని, ఎల్లో షిమ్స్ అలాగే చెర్రీ షిమ్స్ ఈ రెండు కూడా మన ఫామ్ నుంచి సేల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఈ యొక్క ఎల్లో షిమ్స్ అలాగే చెర్రీ షిమ్స్ కావాలో నన్నైతే కాంటాక్ట్ అయితే నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.